మా లేటెస్ట్ రెసిపీస్ కోసం అమ్మ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు అటుకులతో పాయసం తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, షుగర్ 1/4 కప్పు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 1/10, బాదం పప్పులు 4. ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. జీడిపప్పు 10/12, ఇలాచీ పొడి 1/4 టీ స్పూను. అటుకులు 1 కప్పు తీసుకుంటే పాలు 4 కప్స్ తీసుకోవాలి. కావలసిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కింది కదా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకుందాం. జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి కదా, ఇప్పుడు అటుకులు వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టి అటుకుల్ని దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలో కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకోవాలి. అటుకుల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, అటుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇందులో పాలు పోసుకుందాం. పాలు పోసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి. అటుకులు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1-5 మినిట్స్ అటుకులు ఎక్కువసేపు ఉడికించకూడదు, ముద్ద ముద్దగా అయిపోతాయి కాబట్టి 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి. అటుకులు పాయసానికి కాగబెట్టిన పాలు వాడుకోవాలి. ఎవరైనా గెస్టులు ఇంటికి వస్తున్నారంటే త్వరగా చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. కృష్ణుడికి అటుకులు ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు ఈ అటుకులు పాయసం చేసుకుంటారు. అటుకులు ఉడుకుతున్నాయి కదా, షుగర్ వేసుకుందాం. తీపి తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు, ఎక్కువ ఇష్టపడేవాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చు. దీనిలో ఇలాచీ పొడి వేసుకోవాలి. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయి అటుకులు బాగా ఉడికిపోయాయి. ఈ విధంగా దీనిలో తురిమిన బాదం పప్పులు వేయాలి. చూసారు కదా, అటుకుల పాయసం రెడీ అయిపోయింది. దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా లిక్విడ్లా ఉంటుంది. కొద్దిగా చల్లారాక అటుకులు పాలను పీల్చుకుని కాస్త ముద్దగా అవుతుంది. దీన్ని 1 సర్వింగ్ బౌల్ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, రుచికరమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయగలరు. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.